శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ప్రారంభమైంది. అమ్మను దర్శించుకునేందుకు వచ్చిన లక్షల మంది భక్తులతో సికింద్రాబాద్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి రాగా 1016 మంది బోనమెత్తుకున్న మహిళలు అనుసరించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖుల రాక తెలంగాణ కళా ప్రదర్శనలు జాతరకు మరిన్ని వెలుగులద్దాయి. ఆడపడుచులంతా తన వద్దకు దుఃఖంతో రావడం బాధ కలిగిస్తోందని మహంకాళి బోనాల ఉత్సవాల రంగం వేడుకలో స్వర్ణలత చెప్పారు. బంగారు బోనం తేవడం కొంత సంతోషం కలిగిస్తున్నా ప్రజలంతా కష్టాలు పడుతుండటం తనకు అసంతృప్తి కలిగిస్తోందని అమ్మవారి మాటగా చెప్పారు. అటు హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి శిక్షలు తప్పవన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడతాయని, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని భవిష్యవాణి వినిపించారు. రబీ సీజన్ కు ముందే 2వ విడత రైతు బంధు పథకాన్ని అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనికి అవసరమైన 5,925 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటిని చెక్కుల రూపంలో ఇవ్వాలా లేదా కార్డుల రూపంలో ఇవ్వాలా అన్న విషయంపై ఆలోచిస్తోంది. ఖరీఫ్ సీజన్ మాదిరిగానే రబీ సీజన్ లోనూ పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు 4,000 చొప్పున సెప్టెంబర్ నాటికి పెట్టుబడి సాయాన్ని అందించనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే 100 రూపాయలే కదా కట్టేసి వెళ్దాం అనుకుంటున్నారా? ఇక నుంచి 1,000కి తక్కువ కట్టించుకోరు. డ్రంకన్ డ్రైవ్లు దొరికితే 10,000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా 5,000 కట్టాల్సిందే. మోటారు వాహనాల సవరణ బిల్లు 2017 లోక్సభలో ఆమోదం పొందింది. రాజ్యసభ ఆమోదానికి వెళ్లింది. అక్కడ కూడా దీనికి ఆమోదం లభిస్తే మరికొన్ని నిబంధనలు అమల్లోకి వస్తాయి. తెలంగాణలో 3 రకాల ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలు సెప్టెంబర్ 2న జరగనున్నాయి. వేర్వేరు నియామక సంస్థల షెడ్యూల్ జారీతో నిరుద్యోగులు టెన్షన్ పడుతున్నారు. అర్ధగణాంక శాఖలో ఎంపీఎస్ఓ పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్ష, పోలీస్ నియామక మండలి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలలో అదే రోజు మధ్యాహ్నం కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ పరీక్షతో పాటు సెప్టెంబర్ 2నే ఎంపీఎస్ఓ, కమ్యూనికేషన్స్ ఎస్ఐ పోస్టులకు పరీక్ష ఉండడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో తినుబండారాలు, పానీయాలను 1 ఆగస్టు నుంచి ఎంఆర్పీకే అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయగా, నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి 25,000, రెండోసారి 50,000, మూడోసారి 1,00,000 జరిమానా విధించనుంది. మూడోసారి ఉల్లంఘించే పలువురికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, ఫిర్యాదుల కోసం 1800-425-0333, 7330-77-4444 నెంబర్లను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. గత 4 ఏళ్లలో తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఆకర్షణీయ మాటలు, హామీలు విని ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారని, కానీ ఒక్క హామీని టీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. వ్యవస్థను తన కుటుంబానికి అనుకూలంగా కేసీఆర్ మార్చుకున్నారని, దాచుకోవడం దోచుకోవడమే ఆయన కుటుంబానికి పనిగా మారిందని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు కమిషన్ల కక్కుర్తి కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. ఇక నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఏటీఎం లేదా బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లి మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేని ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. రేపటి నుంచి 60 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టు గా దీన్ని అమలు చేయనున్నారు. గరిష్టంగా 2,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉండగా 2-3 నెలల్లో 10,000కు పెంచనున్నారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గుతోంది. జూరాలకు ఇన్ఫ్లో తగ్గడంతో శ్రీశైలానికి నీటి విడుదల ఆపేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875 అడుగులకు నీటి నిల్వ చేరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు హోదా ఇవ్వాలని ఇటీవల వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీష్ రావు, తాజాగా మాత్రం ఏపీకి హోదా ఇస్తే తమకు విభజన చట్టంలోని రాయితీలను ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి బీసీ గురుకుల పాఠశాల మంజూరు చేశామని, త్వరలో మండలానికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ని ఎదుర్కొనే సత్తా లేక విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. లోక్పాల్ బిల్లు ఆమోదంలో కేంద్రం వైఫల్యానికి నిరసనగా 2 అక్టోబర్ నుంచి నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. మహారాష్ట్రలోని రాలేగౌ సిద్ధి గ్రామంలో చేపట్టనున్న కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాలని కోరిన ఆయన, అవినీతి రహిత భారతదేశం కోసం అందరూ ఉద్యమించాలన్నారు. తనను గుడివాడ నుంచి తరిమి కొడతానంటున్న టీడీపీ నేతలు 200 రోజులు ఆగితే వారికి చుక్కలు చూపిస్తానని, టీడీపీ జెండాను 20 ముక్కలు చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడలో అవిశ్వాస పరీక్ష ఎదుర్కోలేని పరిస్థితిలో టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు.
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ పార్టీ నాయకుడు ఏ రాజా స్పష్టం చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి రాత్రి కొంత విషమంగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. వైద్యుల చికిత్సతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని రాజా సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు అలసట లేకుండా గతంలో టీవీలను ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలంగా వీటి నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నా చాలా వరకు అన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ టీవీల కనెక్షన్ తీసేయగా కొన్ని బస్సుల్లో ఖాళీ అరలు దర్శనమిస్తున్నాయి. బస్సు డ్రైవర్లే వీటిని నియంత్రించాల్సి ఉండటం, టీవీలు తరచుగా రిపేర్లకు గురికావడం లాంటి సమస్యలతో వీటిని పక్కన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. బోనాల సందర్భంగా మహిళా భక్తులు ఇబ్బంది పడ్డారని, భవిష్యవాణిలో అమ్మ చెప్పిన మాట నిజమేనని మంత్రి తలసాని వెల్లడించారు. ఆలయంలో చాలినంత స్థలం లేకపోవడం వీఐపీల తాకిడి వల్ల భక్తులకు అసౌకర్యం కలిగిందన్నారు. ఈ ఏడాది జరిగిన ఘటనలు వచ్చే ఏడాది పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు తెలిసినా ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.